రీడిల్ నెంబర్ 1. జార్జ్ స్మిత్ అనే అతను సండే ఈవినింగ్ మర్డర్ చేయబడ్డాడు. అతను మర్డర్ చేయబడిన టైంలో ఆ ఇంట్లో 5 వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. జార్జ్ వైఫ్, జార్జ్ పర్సనల్ కుక్, పెద్ద పనివాడు, పని మనిషి అండ్ తోటమాలి. జార్జ్ మర్డర్ చేయబడిన టైంలో వారు ఏం చేస్తున్నారో ఒకరు ఒకరుగా చెప్పారు. నేను బుక్ చదువుతున్నానని చెప్పింది జార్జ్ వైఫ్. నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నానని కుక్ చెప్పాడు. పని వాళ్ళందరికీ ఏమేమి పనులు చేయాలో చెబుతున్నానని చెప్పాడు పెద్ద పనివాడు. నేను కూరగాయలు కడుగుతున్నానని పని మనిషి చెప్పింది. గ్రీన్ హౌస్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నానని తోటమాలి చెప్పాడు. డిటెక్టివ్ వీళ్ళందరి ఆన్సర్స్ విన్నాక మర్డర్ చేసిన కిల్లర్ని అరెస్ట్ చేసి తీసుకుపోయాడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే మీకు 10 టైం ఇస్తున్నాను. మీకు 10 టైం చాలకపోతే వీడియో పాస్ చేసి ఆలోచించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఆన్సర్ ఏంటి అంటే కుక్, ఎందుకంటే మర్డర్ జరిగింది ఈవినింగ్, కానీ కుక్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నానని చెప్పాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని రీడిల్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. రీడిల్ నెంబర్ 2. బ్రెండన్ షాట్ అనే అతను కాఫీ షాప్కి వెళ్ళాడు. అతను ఒక కాఫీని ఆర్డర్ ఇచ్చాడు. బ్రెండన్ ఆ కాఫీలో షుగర్ కలుపుతుండగా ఒక ఈగ ఆ కాఫీలో కనిపించింది. అండ్ వెయిటర్ని పిలిచి ఆ కాఫీలో ఈగ పడింది అని చెప్పి ఇంకో కాఫీని ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ వెంటనే ఆ కాఫీని తీసుకువెళ్ళి ఇంకో కాఫీ తెచ్చి ఇచ్చింది. ఈసారి బ్రెండన్ కాఫీ తాగిన తరువాత ముందు తీసుకువెళ్ళిన కాఫీని మళ్ళీ ఎందుకు తీసుకువచ్చారు అని కోపంగా అడిగాడు. బ్రెండన్కి మళ్ళీ ఆ కాఫీయే తెచ్చి ఇచ్చారని ఎలా తెలిసింది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఆన్సర్ ఏంటి అంటే బ్రెండన్ ముందు కాఫీలో షుగర్ కలిపాడు. సో ఆ కాఫీ తీయగా ఉంది. అలా బ్రెండన్ ఆ కాఫీ ముందు తీసుకువెళ్ళిన కాఫీ అని కనిపెట్టాడు. రీడిల్ నెంబర్ 3. ఒక అతను కారులో ఉండగా గన్తో షూట్ చేయబడ్డాడు. కారుకి ఏ పక్క బుల్లెట్ హోల్స్ లేవు అండ్ అన్ని డోర్స్ లాక్ చేయబడి ఉన్నాయి. మరి హంతకుడు అతన్ని కారులో ఉండగా ఎలా చంపాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఆన్సర్ ఏంటి అంటే అదొక కన్వర్టిబుల్ కార్. అండ్ కిల్లర్ అతనిని కారులో ఉండగా షూట్ చేసి టాప్ మూసేశాడు. రీడిల్ నెంబర్ 4. స్కూల్ ఇయర్లో స్కూల్ తీసిన ఫస్ట్ రోజు జాన్ అనే టీచర్ మర్డర్ చేయబడ్డాడు. అండ్ పోలీసులకి ఈ 4 వ్యక్తుల మీద అనుమానం వచ్చింది. తోటమాలి, మ్యాథ్స్ టీచర్, కోచ్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్. మర్డర్ చేయబడ్డ సమయానికి మీరు ఏం చేస్తున్నారని పోలీసులు అడగగా వాళ్ళు చెప్పిన కారణాలు. నేను పొదలు కట్ చేస్తున్నానని తోటమాలి చెప్పాడు. నేను మిడ్ ఇయర్ టెస్ట్ నిర్వహిస్తున్నానని మ్యాథ్స్ టీచర్ చెప్పాడు. నేను బాస్కెట్బాల్ ఆడుతున్నానని కోచ్ చెప్పాడు. నేను ఆఫీస్లో ఉన్నానని ప్రిన్సిపల్ చెప్పాడు. అండ్ తర్వాత పోలీసులు వెంటనే కిల్లర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. జాన్ టీచర్ని చంపింది ఎవరు? పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఆన్సర్ ఏంటి అంటే మ్యాథ్స్ టీచర్. అది స్కూల్ తీసిన ఫస్ట్ రోజు అయితే మ్యాథ్స్ టీచర్ మాత్రం మిడ్ ఇయర్ టెస్ట్ నిర్వహిస్తున్నాయని చెప్పాడు. రీడిల్ నెంబర్ 5. ఒక సీరియల్ కిల్లర్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ వ్యక్తి ఎదురుగా ఒక గ్లాస్ వాటర్ అండ్ తనకు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాడు. అండ్ తర్వాత 2 ఆ వ్యక్తి ఎదురుగా పెట్టి ఇలా చెప్పాడు. ఇందులో ఒకటి పాయిజనస్, ఇంకొకటి హార్మ్లెస్. ఈ టాబ్లెట్స్లో ఏదో ఒకటి నువ్వు తీసుకో అండ్ ఇంకొకటి నేను తీసుకుంటా. నువ్వు తీసుకున్న టాబ్లెట్ పాయిజనస్ అయితే నువ్వు చనిపోతావు, లేక హార్మ్లెస్ అయితే బ్రతికిపోతావు. వెంటనే ఆ వ్యక్తి ఒక టాబ్లెట్ తీసుకున్నాడు. ఇంకొక టాబ్లెట్ ఆ సీరియల్ కిల్లర్ తీసుకున్నాడు. కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. సీరియల్ కిల్లర్ సర్వైవ్ అయ్యాడు. ఈ కిల్లర్ చాలామందిని ఈ ప్రాసెస్లోనే చంపాడు. కానీ ప్రతిసారి కిల్లర్ ఎలా సర్వైవ్ అవుతున్నాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సో ఆన్సర్ ఏంటి అంటే పాయిజన్ ట్యాబ్లెట్లో లేదు, ఆ వ్యక్తి తాగే వాటర్లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.